గడ్డం నవీన్ యంగ్ యూత్ సో 26 ఏళ్ళే కానీ గడ్డం ఒకటి తలగైంది ఆయనకి రంగేద్దామా ఆయన రంగేయ్ అంటున్నాడు వెంకీ గారు జబర్దస్త్ లో మీరు వచ్చే ఎపిసోడ్ లో మీరు ఉంటారని చెప్తున్నారు వెంకీ గారు ఇక్కడ హాయ్ అండి అందరూ బాగున్నారా సార్ మేడమ్స్ అందరూ మిమ్మల్ని అందరూ ఇక్కడ కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది లేదు ఇంకా మీరు మా వాళ్ళు సత్తా చూడలేదు మన వెంకీ గారి ఫ్యాన్స్ అందరూ గట్టిగా ఓయేసుకోవాలి ఈ రోజు ఆద్యంతం హ్యాపీగా మా అలరిస్తూనే ఉంటాము అండ్ మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తూనే ఉంటాము అండ్ ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండ్ నెక్స్ట్ అసలు మన లవర్ బాయ్ని ఇంట్రడ్యూస్ చేయాలా అండి అరే అమ్మాయిలు మనకు ఛాన్స్ లేదులే ఆయన ఆల్రెడీ 5 మార్క్ బుక్ అయిపోయాడు అంతేనా సార్ బుక్ కాదండి డైరీ అయ్యాడు ఆ డైరీ అయ్యాడు బుక్ అంటే చిన్నది డైరీ అంటే పెద్దది మీరు ముందే చెప్పొచ్చు కదా మా ఒక్క ప్రవీణ్ అనుకుంటే అక్కడ 4-5 ప్రవీణ్ లని తీసుకొచ్చాడు 5 మంది ప్రవీణ్ లో ఫ్రెండ్స్ వాళ్ళు మీరు ఇక్కడ పులిహార కలుపుతున్నారు అందరూ ఎట్లున్నారు బాగున్నారు మీరు ఇంకా టిఫిన్ చేయలేదు అనుకుంటా కదా అరుపు చిన్న గిన్నె వస్తాయి కొద్దిగా గట్టిగా ఎట్లున్నారు అని అంటే గట్టిగా ఓయేసుకోరా ఎట్లున్నారు టిఫిన్ చేసాం కాబట్టి కొద్దిగా ఎనర్జీగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మిమ్మల్ని అందరికి కలిసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది మన ముందుకు వయోవృద్ధుడు సో ఏజ్ లో 95 నుంచి 96 లకు వచ్చాడు ఆయన బర్త్డే రోజు సో నవీన్ గారికి అందరికి గట్టిగా క్లాప్స్ అండి తగ్గేదేలే అంటే పోయిపోయి ఇక్కడ తగ్గింది అదే అన్న ఇక్కడ కొంచెం తగ్గించాలన్న మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ కి ఈ రోజు ఇక్కడ వచ్చే వరకు ఖచ్చితంగా ఇలా అవుతాను అట్లా కాదు ఏమంటారు అంతేనా సరే అండి ఏదైనా కానీ ఇక్కడికి మమ్మల్ని పిలిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికి కూడా ఉంటుంది మమ్మల్ని కలవాలని ఖచ్చితంగా సందర్భం దొరికితే మేము కూడా కిందికి వచ్చి అక్కడ వచ్చి అందరికి కూడా కలిసే అవకాశం ఉంటుంది ఆ సందర్భం చూసి మేము వస్తాము అందరితో ఫోటోలు కూడా దిగుతాము అండ్ అలాగే మా మేము చేసే ఈ కిడ్స్ గుడ్ తోటి ఏంటి మాట్లాడతా చెప్పండి సార్ ఒకసారి మాట్లాడతా అక్కడ కాదు ఇక్కడ ఉన్నది ఏమంటావు ఎనర్జీ టాబ్లెట్స్ ఇవన్నీ అన్న కాదు నవీన్ జస్ట్ లవర్ బాయ్ నవీన్ అని అంటున్నారు నేను కవర్ బాయ్ నవీన్ అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మన ముందుకైతే మన బుల్లెట్ సాంగ్ ఝాన్సీ గారు అయితే రావడం జరుగుతుంది ఒక్కసారి ఆయన అన్నంటే ఓకే నన్ను అన్న నాకు అర్థమైందా ఫైవ్ మంది తప్ప అన్ని చూడాలి అందుకే పల్సర్ బండి బుల్లెట్ బండి కాదు మా పల్సర్ బండి అనాలి ఆ పల్సర్ బండి ఝాన్సీ గారు మీరు యూట్యూబ్ చూడరు అనుకుంటా మొన్న బుల్లెట్ బండి అని ఒక సాంగ్ చేసింది చేసావు కదా ఏంటో మీరు ఇంత మంచి ఝాన్సీని అండ్ ఇంకో ఎంతమంది కళారత్నాల్ని మన ఇండస్ట్రీకి పరిచయం చేసి ఎంతో మందికి లైఫ్ ఇచ్చినటువంటి మా మాస్టర్ ఝాన్సీ గారు డాన్సర్ తో పాటు మీ అందరికీ తెలియని విషయం ఇంకోటి అంటే సూపర్ యాంకర్ అన్నమాట సో నా పోస్ట్ ఇప్పుడు మేడం తీసేసుకుంటారు ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే గుండెల్లో దమ్ము ఉండాలి ఆ దమ్మును మీరు క్యారీ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ మీ అందరికీ ఓకే చేతులు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి ఉన్నవాళ్ళు మాత్రమే ప్లీజ్ లేని వద్దు దయచేసి లాస్ట్ లైన్ లో ఎవరికి లేవు కొట్టొద్దు ప్లీజ్ సౌండ్ భలే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క మనవి సెల్లతో కాకుండా కళ్ళతో ఈ కార్యక్రమాన్ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ మీకు నచ్చే ఒకసారి చెప్తున్నా అంటే
చాలా మంది ఆడవాళ్ళు వెనకబడిపోయారు అన్నారు కదా లేదు ఆడవాళ్ళు ఎప్పుడు వెనకబడిపోరు ఆడవాళ్ళు వెనకతనే మగోలు పడిపోతారు రమేష్ గారిని కూడా మాట్లాడవాల్సినగా కోరుకుంటున్నాం రమేష్ గారు మీరు కూడా రెండు మాటలు మాట్లాడవాల్సినగా కోరుకుంటున్నాం సార్ ఎక్కడ సార్ రమేష్ గారు ఓకే మరి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేను మీతో ఈరోజు మాట్లాడడానికే వచ్చాను అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు డాన్స్కి పర్మిషన్ లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ మాట్లాడడానికి మీతో మాట్లాడడానికి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీ చూడడానికి మీరు రెడీ అయితే ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారు ఆయన స్పెషల్ ఆర్టిస్ట్ ఎందుకంటే ఎవరైనా సరే మాటలతో పాటలతో అల్లరిస్తారు ఆయన ఓన్లీ సవర్డ్ తో అల్లరిస్తారు వన్ అండ్ ఓన్లీ డిటిఎస్ చిరంజీవి గారు మన సినీ ఇండస్ట్రీకే గాడ్ ఫాదర్ మెగా స్టార్ చిరంజీవి గారితో సైతం నించొని ఆయన టాలెంట్ కి అప్రోచ్ ఇచ్చారంటే అది తక్కువ మాట కాదు మరి అంత చక్కని పర్ఫార్మెన్స్ మీ అందరికీ లైవ్ లో ప్రెజెంట్ చేయడానికి మా డిటిఎస్ ఆనంద్ గారు కూడా రెడీగా ఉన్నారు గురుగారు చేతులు కట్టుకున్న టైం దాటిపోయింది అలాగే మా సార్ మీరు ఏం నేర్పించినట్లే అన్న బాగా నేను ట్రై చేస్తా గురుగారండి ఇక్కడ సార్ సార్ గురుగారా సార్కి గురుగారు సార్కి గురుగారు నాగరెడ్డి గారు మీ గురించి చెప్పాలా అండి అందరికి తెలుసు ఆల్రెడీ సూపర్ రెస్పాన్స్ అదిరిపోవాలి ఒకసారి గట్టి ఓయేసుకుందాం అందరి కమా ఇంకా నేను తగ్గను చాలా తగ్గిపోయింది ఆగండి ఆగండి జాన్సీ గారు మీరు అటే నుంచున్నారని అటే ఓయేస్తున్నారు ఒకసారి ఇటు రండి ఇటువైపు వాళ్ళు అసలు ఎవరు మాట్లాడట్లేదు ఏది ఇటువైపు ఉన్న వాళ్ళు అంతా ఒకసారి గట్టి ఓయేసుకోండి కమా అయ్యో కేజీ బంగారం గిఫ్ట్ ఉంది ఓయేసుకున్న వాళ్ళకి గట్టిగా హాఫ్ కేజీ వస్తుంది ఇష్టం సార్ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు నేను చెప్తాను ఒక్కసారి ఎలా వేసుకుంటా చూడండి ఒక్కసారి రెడీ ఎక్స్క్యూజ్ మీ సార్ ఆటో మాట్లాడేస్తే నేను వైజాగ్ వెళ్ళిపోతాను అసలు ఇవ్వాలంటే జీటీలో అద్భుతమైన డాన్స్ ఈవెంట్స్ ఇచ్చి అదే భలే ఛాన్స్ లాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ చేసి ఎంతో మంది స్టూడెంట్స్ కి లైఫ్ ఇచ్చి అందరినీ ఒక స్థాయిలో ఉంచినటువంటి మా రమేష్ మాస్టర్ గారు మాట్లాడుతున్నారు నేను ఈ రోజు నించొని మీ అందరి అప్లోజ్ పొందుతున్నానంటే కారణం మా గురువు గారు మాట్లాడుతున్నారు మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారని కోరుకుంటున్నాం ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇక్కడ ఆహ్వానించిన పెద్దలకి అందరికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే చేయడానికి అయితే వీలు లేదనేసి అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ మాట గౌరవిస్తూ మనమైతే మేమైతే ఈ స్టేజ్ మీద డ్యాన్స్ చేయం కానీ మీరు ఎంజాయ్ చేయడానికి మేమైతే అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తాం మాతో డ్యాన్స్ చేయడానికి ఎంతమంది రెడీ ఉన్నారు ఆ మాట అన్నారని పర్మిషన్ ఇవ్వలేదు జనాల మధ్యలో డ్యాన్స్ జనాల మధ్యలో డాన్స్ మన ఫ్యామిలీలో డాన్స్ మన ఫ్యామిలీ ఫంక్షన్ లో మన డాన్స్ ఓకే ఎంత మంది నాతో మీరు ఏమన్నారు అంతే బట్టి సిగ్గుపడ్డారు అన్నారా ఆ అంతే బట్టి కోసం బోల్ మంది ఆడాలి చేతులు పైకి ఒకసారి రెడీ అయితే